अम्मा अम्मा నాకు ఉద్యోగం వచ్చిందమ్మా ఇదిగో అడ్వాన్స్ డబ్బు ఇక లక్ష్మి పెళ్లి గురించి నీకు ఏ దిగులు అవసరం లేదు పెళ్లి చూపులు అవంగానే వాళ్ళు అడిగినంత కట్నం ఇచ్చి బ్రహ్మాండంగా పెళ్లి చేద్దాం బాబు విజయ్ ఒక్కసారిగా నీకు ఇంత డబ్బు ఇచ్చినా యజమాని ఎవర్రా ఎవరైతేనేమ్మా ఏ యజమానైనా మన వాళ్ళ తనకు వచ్చే లాభాన్ని బట్టి డబ్బు ఇస్తాడు ఈయన అంతే ఉద్యోగం పని మీద నేను వెంటనే బయలుదేరి రత్నగిరి ఎస్టేట్ కి వెళ్ళాలి రత్నగిరి ఎస్టేట్ కి వెళ్తావా వద్దు బాబు నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వాళ్ళు లక్షలు ఇచ్చినా సరే నేను అక్కడికి వెళ్ళనివ్వను నువ్వు వెళ్ళడానికి వీల్లేదు ఏమిటమ్మా నువ్వు అనేది అవును బాబు నువ్వు అక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనురా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అదేమిటమ్మా నేను వెళ్తానని వాళ్ళకి మాట ఇచ్చాను డబ్బు కూడా తీసుకున్నాను ఇప్పుడు వెళ్ళకపోతే ఎలా చెప్పు అసలు ఆ ఎస్టేట్ కి మనకి ఏమిటి సంబంధం నేను అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు ఎందుక అక్కడున్నది నాగుబాము లాంటి నాగరాజవర్మ వాడికి నువ్వు సత్యమూర్తి గారు అబ్బాయి అని తెలిస్తే మీ నాన్నగారు లాగే నువ్వు నాకు దక్కవు ఆయన్ని పట్టును పెట్టుకున్నట్టే నిన్ను పట్టును పెట్టుకుంటారు చూడండిరా చూడండి మా భూముల్ని దున్నుకుంటూ పన్ను కట్టకుండా మమ్మల్ని ఎదిరించిన మల్లిగాడికి ఎలాంటి గతి పట్టిందో చూడండి అందరూ చూడండి రేపటిలోగా మీరు బకాయి పడ్డ శిస్తును దివాణానికి తీసుకొచ్చి చెల్లించకపోయినతో మీ గతి ఇదే నాగరాజ వర్మ శిస్తుల పేరుతో ఇక నుంచి మీరు అడిగే సొమ్ముని మేము చెల్లించాం దయాధర్మంగా నేనిచ్చిన భూముల్ని దున్నుకుంటూ పంట మింగేసే మీరు పన్ను చెల్లించరా ఎందుకు పనికిరాని బంజరి భూముల్ని ఇన్నాళ్ళు మా రక్తంతో తడిపి మా శ్రమశక్తితోటి పంటలు పండిస్తున్నాం పన్నుల పేరుతోనో శిస్తుల వంకతోటో మీరు మా కష్టాన్ని దోచుకోవడానికి మేము ఒప్పుకోం ఇక నుంచి దున్నేవాడే భూమి అంతేకాదు జమీందార్ ఆ పొలాల్ని మాకు సొంతం చేస్తే తప్ప ఇక ముందు మేము నాగలి పట్టాం ఆ భూమిలోకి అడుగు పెట్టాం తోటిగా మురిగే కుక్కల్ని కనికరించి వదిలిపెడితే రేపు కరిచే ప్రమాదం ఉంది ఎదురు తిరిగిన వాడిని కాల్చిపారాయి కోటిగా తుపాకీ పేలిందంటే పోయేది వాళ్ళ ప్రాణాలు కాదు నీ ప్రాణాలు తమ్ములం గారు ఏమిది నాగలు పట్టి బంజరు భూమిలో బంగారం పండించే మీ అందరికీ నాకున్న భూమంతా ఇప్పుడే స్వాధీనం చేస్తున్నాను ఈ రోజు నుంచి మీరు దున్నుకునే పొలాలన్నీ మీవే కృష్ణరాజవర్మ మీరు మాకు తమ్ములయ్యుండి ఈ దౌర్భాగ్యులను సమర్థించుటయా అన్నయ్య గారు వాళ్ళు దౌర్భాగ్యులు కాదు కష్టంతో కడుపు నింపుకునే శ్రమజీవులు నిజమైన మనుషులు మీకు న్యాయమని తోచినదే మేము ఆచరించడం సత్యమూర్తి మనం పరస్పరం సంప్రదించుకుని ఒక నిర్ణయానికి వద్దాం అలాగే దామోదర సత్యమూర్తితో సంప్రదించి ఒప్పందపు పత్రములను తయారు చేయించదా బాగా చేయించదా సోదరులారా మీ అందరికీ శుభవార్త జమీందారు బాబు గారు మన కోరికల్ని మన్నించారు ఇప్పటి వరకు మనము భూమి పన్నుగా కడుతున్న డబ్బుని ఇక నుంచి పన్నుగా కాకుండా భూమికి అసలు ధరగా తీసుకోవడానికి వారు ఒప్పుకున్నారు మీరు కష్టపడి 2 ఏళ్లు పన్నుగా కడితే ఆ తర్వాత భూమి శాశ్వతంగా మీదైపోతుంది జమీందారు నాగవర్మకి ఒప్పుకున్నట్టుగా ఈ పత్రాల మీద వేలుముద్రలు వేయండి సత్యమూర్తి చిన్నబాబు గారు సత్యమూర్తిని పేరు పెట్టుకుని అసత్యానికి అన్యాయానికి రూపమైన ఆ నీచుడు ఎక్కడ చిన్నబాబు గారు ఏమిటి మీరనేది మా ఆయన ఏం తప్పు చేశారు నమ్మిన వాళ్ళని నమ్ముకున్న వాళ్ళని నట్టేట్లో ముంచాడు పేదవాళ్ళ కడుపులు కొట్టి యజమాని విసిరే ఎంగిలి మెతుకులు కాసిపడి సాటి రైతులకు ద్రోహం చేశాడు మా అన్నయ్యతో లాలూచిపడి రాసిన పత్రాలు మీ ఇంట్లో ఉండాలి ఎక్కడ దాచాడో బయటికి తీ ఇవేనేమో చూడండి బాబు గారు మీరు అనుమానించిందే నిజమైంది వాడు మీకు ద్రోహం చేశాడు మీ బ్రతుకుని శాశ్వతంగా నాగరాజవరం గారికి అమ్మేశాడు మీ ముందు తరాలు కూడా ఆయనకి బానిసలుగా ఉండేటట్టు పత్రాలు రాయించి మీ చేత వేలుముద్రలు వేయించాడు మొదటి వారి సంగతి చూద్దాం అమ్మా పార్తమా ఘోరమైన దారుణం జరిగిపోయింది ఏమిటి బాబు గారు మీ ఆయన చిన్నబాబు గారిని చంపేశాడు జనం కోపంతో రెచ్చిపోయి మీ ఆయన్ని పొడిచి చంపేశాడు వాళ్ళంతా ఇంటి వైపే వస్తున్నారు నువ్వు ఒక క్షణం ఇక్కడ ఉన్నావంటే నిన్ను నీ బిడ్డల్ని సజీవదహనం చేసేస్తారు నా మాట విని ఎక్కడికైనా పోయి తలదాచుకోమ్మా వెళ్ళమ్మా ఆ విధంగా అన్నిటిని వదిలేసి ఆ అర్ధరాత్రి పసివాళ్ళైన మిమ్మల్ని ఎత్తుకుని పారిపోయొచ్చాను బాబు. జ్ఞాపకాల్ని గతాన్ని వదిలేశాను. అమ్మా, నేను ఆ ఉద్యోగం కోసం వెళ్ళాను. కానీ 10 మంది చేత పెద్ద మనిషి అని పిలవబడే ఆ నాగరాజు వర్మని ఒక్కసారి కలుసుకునేవా? వద్దు, అభ్యంతరం చెప్పద్దమ్మా, చెప్పద్దు. మేము ధాన్యానికి ఇచ్చే రేటు దునియా మే కోయి వ్యాపారి ఎవడు ఇవ్వడు హై. మీరు మాకు మూటలు ఇస్తే మేము మీకు ధనము ఇస్తాం. అందుకే కదయ్యా సేటు బాబు ప్రతి ఏడాది జమీందారు గారికి అమ్మే ధాన్యం ఈ ఏడాది మీకు అమ్ముతున్నాం. ఇంకా మూటలు ఎవరి దగ్గర ఉన్నాయో తీసుకురండి, భలే మంచి సౌక బేరం. జమీందారు బాబు మనుషులతో వచ్చేస్తున్నారు. ధాన్యం దేవాణానికే వెళ్తున్నాయా? అది కాదారా, మరి మరి తరతరాలుగా ధాన్యం దేవాణానికి తోలడం, మేమిచ్చిన డబ్బు తీసుకోవడం ఆచారం కదరా. కానీ మా కొడుకు పట్నం నుంచి సేటును తీసుకొచ్చాడు. సేటు కాస్త ఎక్కువ ధర ఇస్తాడు బాబు గారు. ఎక్కువ ధర కోసం ఎప్పుడూ లేని అలవాటు ఇప్పుడు ఆరంభించారన్నమాట. అవును తరా, సొమ్ము కాస్త ఎక్కువ వస్తే తమరు బాకీ చెల్లించి 2 పూట్ల తిండి తిందామని. పట్నం నుంచి వచ్చిన నీ కొడుకు చెబుతున్న పాఠాలా ఇవి? తమరే ఎలాగంటే ఎలా బాబు. నాగరాజవర్మ నీడలో ఉన్న ఈ పల్లెలో పట్నం మాటలు పట్నం రేటులు చలవని నీ కొడుక్కి నచ్చ చెప్పలేదా? కొమ్ములు మొలుస్తున్నాయిరా మీకు. రే కోటి, ఈ ధాన్యాన్ని మన దేవాణానికి చేర్పించు. అలాగే తోరా. ఇదిగో జమీందారు గారు, నేను మంచి వాళ్లకు మంచివాణ్ణి, చెడ్డవాళ్లకు చెడ్డవాణ్ణి. ఆ ధాన్యం ఆ రైతులు చెమటోడ్చి పండించుకున్నది. ఎవరెక్కువ ధరిస్తే వాళ్ళకు అమ్ముకునే హక్కు వాళ్ళకుంది. కావాలంటే ఆ సేటు కంటే ఎక్కువ ధరించి కొనుక్కో, అంతేగాని దౌర్జన్యం చేసి లాభం లేదు. నువ్వు ఎవరి ఎస్టేట్ లో కాలు పెట్టావో, ఎవరితో నువ్వు అధిక ప్రసంగం చేస్తున్నావో నీకు అర్థమైనట్టు లేదు. రే కోటి, ఈ కుర్రాన్ని రెక్కలు విరిచి లారీ కట్టండ్రా, మనం అంటే ఏమిటో తెలుస్తుంది. నీ చేతల్ని బట్టి నువ్వు మాటల మనిషివి కాదు అని అర్థమవుతోంది. ఆ విషయం ఆలస్యంగా అర్థం చేసుకున్నారు. నీ పేరేమిటి? విజయ్. ఏ పనైనా నిమిషాల మీద సాధించడం మనకు అలవాటు. కనకయ్య అయ్యా, ధాన్యానికి ఆ సేటు రైతులకు ధర ఎంత ఇస్తున్నాడు అంతే ధర నువ్వు చెల్లించి బస్తాలను దివాణానికి చేర్పించు. అలాగే అయ్యా. విజయ్, నువ్వు లారీ తీసుకుని తిన్నగా మా దివాణానికి వచ్చాయి. నీలాంటి కండబలం గుండె బలం ఉన్న మనిషిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ వేళ నుంచి నువ్వు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తావు. ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తానులే జీతం. వచ్చే. హలో, నేను విజయ్ని మాట్లాడుతున్నాను. నువ్వా విజయ్? పాముల పుట్లోకి అడుగు పెట్టావు అనుకుంటాను. ఎవరికి నీ మీద అనుమానం కలగలేదు కదా? లేదు మేడం, నన్ను నమ్మి తన దగ్గర పనిలో చేర్చుకున్నాడా నాగరాజవర్మ. విజయ్, నాగరాజవర్మకి దామోదరం అనే అతి ముఖ్యమైన పార్ట్నర్ ఒకడు ఉండాలి. వాడెక్కడ ఉంటున్నాడో తెలుసుకోవడం నీ తర్వాత పని. విజయ్, రేపు ఉదయాన్నే బండి తీసుకుని స్టేషన్కి వెళ్ళు. సిటీ నుంచి అమ్మాయి వస్తుంది. అలాగే సార్. కానీ అమ్మాయి గారు ఎవరో కనిపెట్టం. నువ్వేం కనిపెట్టనక్కర్లేదయ్యా. ఆ అమ్మాయికి జీప్ నంబర్ బాగా తెలుసు. తిన్నగా వచ్చి కూర్చుంటుంది. ఓకే? ఓకే సార్. డ్రైవర్, డ్రైవర్. जमींदार गारम्माया नमस्ते मिम्मल्नि रिसीव चेसुकोवडानिकि जीप तीसुकोच्चानु पीके अनंते देब्ब पैन किंद अब्बगारा कोत्त ड्रैवर नुव्वेनन्नमाट सामान्लु तीसुकोनि रा ओय్ ఏమిటా చూపు తీసుకురావే ఆఫ్రికన్ బ్యాగ్ ని జపాన్ సూట్ కేస్ ని మై డియర్ ఇండియన్ డ్రైవర్ పీకే అనంతే దేబ్బ పైన కింద అబ్బా కరెక్ట్ ఇది కరెక్ట్ నేను తీసుకొస్తాను పదండి సామాన్లు చాలా ఉన్నాయి లత దేర్ ఇస్ నో నీడ్ టు హెల్ప్ హిమ్ లగేజ్ తీసుకురావడం డ్రైవర్ డ్యూటీ కమ్ ఆన్ వెనకాలెక్కు మరి డ్రైవింగ్ స్టీరింగ్ మన చేతుల్లో ఉంది కనిపించడం లేదా ఈ ర్యాక్ ఉండగా డ్రైవింగ్ మరొకటి చేయడమా కమ్ ఆన్ వెనకాలెక్కు ఇప్పటికైనా తమరు స్టీరింగ్ వదిలి తప్పుకుంటే మంచిది లేకపోతే మీ ఇష్టం కమాన్ జాకీ వెనకాల కూర్చుందా జాకీయా తమరేమైనా గుర్రం తోలుతుంటారా బాబు షట్ అప్